ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రస్తుతం 3 T20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం స్వదేశంలో 16 అక్టోబర్ నుండి 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ని క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన మంచి జోష్ మీద ఉండడమే కాదు, 74.24 విజయాల శాతంతో WTC పాయింట్స్ టేబుల్లో తన టాప్ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకుంది. టీమిండియా మొత్తంగా ఇంకా 8 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే దాదాపు రోహిత్ సేనకి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఏ జట్టుపై ఆధారపడకుండా మనోళ్లు ఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకోవాలంటే ఈ 8 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిస్తే చాలు, WTC ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇండియా పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా శ్రీలంక చేతిలో వైట్ వాష్ అవ్వడంతో వారు WTC టేబుల్లో 3 నుండి 6 స్థానానికి దిగజారిపోవడమే కాదు, ఆ జట్టు ఇప్పుడు ఆడుతున్న ప్రతి మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో భారత్ జట్టు పర్యటన ముందు కివీస్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెడితే శ్రీలంక జట్టుతో జరిగిన టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడమే కాదు, వారికి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా 2 టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 88 పరుగులకే ఆలౌట్ అయ్యి పరువు పోగొట్టుకుంది. దీంతో ఆ జట్టు దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ టీమ్ సోథీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల సౌథీ మాట్లాడుతూ జట్టు యొక్క అత్యుత్తమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కెప్టెన్ గా తప్పుకున్నప్పటికీ మా జట్టుకి, అలాగే నా సహచరులు యువ క్రికెటర్లకు మైదానంలో అన్ని రకాలుగా నా సేవలను అందిస్తాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు లేవు గనక భారత జట్టుపై తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాను అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో భారత జట్టు పర్యటన ముందు న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్ గా టామ్ లాథమ్ ని నియమించారు. న్యూజిలాండ్ జట్టు వారి తలరాత కొత్త కెప్టెన్ రాకతో అయినా మారుతుంది అని భావిస్తున్నారు. చూడాలి టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్ జట్టు రోహిత్ సేనకి ఏమాత్రం పోటీ ఇస్తుందో. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి, కాబట్టి ఆ జట్టు మొత్తం వారి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఆటను ఆడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.